మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా జూనియర్ క్రికెట్ లీగ్ T20 మ్యాచ్కు శ్రీకారం చుట్టారు ఇన్క్రెడిబుల్ స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేలా లీగ్ మ్యాచ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆసక్తి ఉన్న చిన్నారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ప్రస్తుత రోజుల్లో క్రికెట్పై చిన్నారుల్లో ఆసక్తి పెరిగింది. తల్లిదండ్రులు వారి పిల్లలను క్రికెట్లో కోచింగ్ ఇప్పించేందుకు అత్యంత ఆసక్తి కనపరుస్తున్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్న ఆసక్తి తల్లిదండ్రుల్లో నెలకొంది. తమ పిల్లలకు క్రికెట్ కోచ్ల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ పొందిన క్రికెటర్లను ప్రోత్సహించేలా ఇన్క్రెడిబుల్ స్పోర్ట్స్ సభ్యులు కొత్త ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు లీగ్ మ్యాచ్లు పెద్దవాళ్లకు మాత్రమే ఆడేవారు. చిన్నారులకు ప్రత్యేకంగా అవకాశాన్ని కల్పించి T20 లీగ్ ఛాంపియన్షిప్ బాలబాలికలకు నిర్వహించనున్నారు. 12-16 ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఎక్కువ టోర్నమెంట్స్ ఉండవు. సో లీగ్ మ్యాచెస్లో కూడా చాలామంది చిన్నపిల్లలు ఆడుతున్నారు. వాళ్ళ స్టాండర్డ్కి పెద్దవాళ్ళకి సెట్ కాదు, వాళ్ళకి ఇంజురీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మేము వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకి టోర్నమెంట్ పెడదామని అనుకుంటున్నాం. సో మేము ఇది ఇన్క్రెడిబుల్ స్పోర్ట్స్ క్లబ్ అని ఒక క్లబ్ తయారు చేస్తాం. దానికి చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళ సహకారంతో ఇలా టోర్నమెంట్ కండక్ట్ చేద్దాం. బాలురకు 12 నుంచి 16 సంవత్సరాల వరకు, బాలికలకు 12 నుంచి 22 సంవత్సరాల వరకు వయసున్న వారు లీగ్ మ్యాచ్ ఆడేలా అవకాశం కల్పించనున్నారు. లీగ్ మ్యాచ్ ద్వారా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి 10 నుండి 15 మ్యాచ్లు ఆడే అవకాశం లభించడంతో వారిలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి వారికి మరింత సాన పెట్టేలా లీగ్ మ్యాచ్లు ఎంతో ఉపయోగపడనున్నాయని నిర్వాహకులు చెప్తున్నారు. దానికి వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని మేము అనుకుంటున్నాము. మా ఉద్దేశం ఏంటి అంటే పిల్లలకి మంచి క్రికెట్ అంటే వాళ్ళని వాళ్ళ టాలెంట్ని ప్రోత్సహించి అట్లా రొటేషన్ సిస్టంలో అందరినీ ఆడించాలని మా ఉద్దేశము. లీగ్ మ్యాచ్లు ఆడేందుకు ఆసక్తి ఉన్న చిన్నారులు ఇన్క్రెడిబుల్ స్పోర్ట్స్ సభ్యులను మారేడుపల్లిలోని షనాయ్ గార్డెన్లో సంప్రదించాలని కోరుతున్నారు. ప్రస్తుతానికి విద్యార్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. త్వరలో మ్యాచ్ ఏర్పాట్ల దిశగా ముందుకు సాగుతున్నారు. లీగ్ మ్యాచ్ ప్లాట్ఫామ్ వేదికగా ఇన్క్రెడిబుల్ స్పోర్ట్స్ సభ్యులు చేస్తున్న ప్రయత్నంపై క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కంటోన్మెంట్ నేతల ముఖాల్లో చిరునవ్వు నెలకొంది. పార్టీ కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి వెళ్లిన నేతలు ఢిల్లీలో చక్కలు కొడుతూ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును స్వయంగా కలవడంతో కంటోన్మెంట్ నేతలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. నేతల సెల్ఫోన్ స్టేటస్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసిన ఫోటోలు పెట్టుకుని తెగ సంబరపడిపోతున్నారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సురేందర్లతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. టిఎన్ శ్రీనివాస్తో పాటు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, షెర్విన్లు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. జిహెచ్ఎంసీ కార్పొరేషన్ మాజీ సభ్యుడు నరసింహాముద్రాజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏకంగా కేసీఆర్ నరసింహాముద్రాజ్ ను తెలంగాణ సాధన ఉద్యమకారుడంటూ నామా నాగేశ్వరరావుకు పరిచయం చేయడంతో నరసింహాముద్రాజ్ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బయ్యారు. నామినేటెడ్ పదవి కొరకు ఎదురుచూస్తున్న నరసింహాముద్రాజ్ కేసీఆర్ను కలవడం ఆయనలో కొత్త ఉత్తేజాన్ని నింపింది. కేసీఆర్కు పాదాభివందనం చేసి అలనాటి ఉద్యమ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. మొత్తానికి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసే అవకాశం లభించడంతో ఆనందోత్సాహాల్లో ఢిల్లీ యాత్రను ముగించుకుని కంటోన్మెంట్ చేరుకున్నారు టీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ సైతం ఢిల్లీ యాత్రకు వచ్చిన నేతలను కలిసి నేతల నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తూ పేరు పేరునా ప్రతి ఒక్కరిని పలకరించడంతో ఈ యాత్ర నేతలకు కొత్త ఆశలు చిగురింపచేశాయి. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నూతన పాలక మండలి సభ్యులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలనే గణేష్ టెంపుల్ పాలక మండలి నియామకం జరిగింది. శనివారం ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసిన ధర్మకర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధర్మకర్తలను ఒక్కొక్కరిగా పరిచయం చేసుకున్నారు. ఆలయ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పాటుపడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతన పాలక మండలి ధర్మకర్తలకు సూచించారు.
కంటోన్మెంట్ ఇంజనీర్ గా పదోన్నతి పొందిన గోపాలకృష్ణదాస్ ను అభినందనతో ముంచెత్తారు. పలువురు నేతలు సిన్సియారిటీకి మారుపేరుగా గోపాలకృష్ణదాస్ నిలిచారని వారు కొనియాడారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చెంపన ప్రతాప్ గోపాలకృష్ణదాస్ ను కలిసి ఆయన సాల్వాతో సత్కరించి స్వీట్లు తినిపించారు. గోపాలకృష్ణదాస్ విధి నిర్వహణలో కనబరిచిన సిన్సియారిటీ పట్ల జంపన్న కొనియాడారు. బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ సైతం గోపాలకృష్ణదాస్ కు అభినందనలు తెలిపి స్వీట్లు తినిపించారు. ఆరో వార్డులోని ప్రభుత్వ బాలుర హాస్టల్ భవనంలో కోవిడ్ టీకా సెంటర్ ను ఏర్పాటు చేశారు. టీకా సెంటర్ లో విధి నిర్వహణలో ఉన్న గోపాలకృష్ణదాస్ ను కలిసి ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీకా సెంటర్ లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైద్య సిబ్బంది సైతం గోపాలకృష్ణదాస్ ను అభినందనతో ముంచారు. శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ డివిజన్ మోండా డివిజన్ రెంజిమెంటల్ బజార్లోని దర్జీగుడి సంతోషమాత ఆలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య పూజా కార్యక్రమాలు జరిగాయి. సంతోషమాత అమ్మవారు శాంకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం చుట్టూ కూరగాయలతో పాటు గాజులతో అలంకరణ చేశారు. సుఖ సంతోషాలతో చూడాలని దీవించాలని చెప్పి ఈ రోజు శ్రావణ శుక్రవారం చాలా విశేషమైనటువంటి రోజు కావున భక్తులందరినీ కూడా అనుగ్రహించాలని చెప్పి ఆ మాత సంతోష దేవతను వేడుకుంటున్నాము. శతసహస్ర పుష్పార్చన పసుపు కుంకుమార్చన పూజలు నిర్వహించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర భట్టాచార్య తెలిపారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ఈవో విఠలయ్య ఆలయ చైర్మన్ అజయ్లు పేర్కొన్నారు. అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో మొక్కులు తీర్చుకున్నారని వారు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర పెరుమాళ దేవస్థాన ధర్మకర్త నరేష్ ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. పికెట్ సంతోషమాత ఆలయం మహిళా భక్తులతో కిక్కిరిసిపోయింది. అమ్మవారికి లక్ష పుష్పార్చనతో పాటు విశేష పూజలు నిర్వహించారు. ఓడి బియ్యం సమర్పించి మహిళా భక్తులు పసుపు కుంకుమలను ఒకరికొకరు వాయినం ఇచ్చిపుచ్చుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఎస్ వెంకట పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ మాసంలో అమ్మవారికి జరిగే విశేష పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారని ఆయన చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమాలు కొనసాగించడం జరిగిందని వెంకట తెలిపారు. సమస్య అంటే నేనున్నానంటూ ముందుకు సాగుతున్నారు బీజేపీ నేత భానుకా మల్లికార్జున్. ఆరో వార్డులో సమస్య కనిపిస్తే చాలు, ఆ సమస్యకు పరిష్కారం అయ్యే వరకు పోటీపడి మరీ పనులు పూర్తయ్యే వరకు తోడుంటున్నారు. ఒక పాము కనిపించగానే పార్కు మొత్తాన్ని శుభ్రం చేయించి వారి అభినందనలు అందుకున్నారు. కంటోన్మెంట్ ఆరో వార్డులోని భావనా కాలనీ ఫేజ్ టూలో నిన్న పాము సంచరించింది. దీంతో స్థానికులు భయాందోళనకు లోను కాగా విషయాన్ని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు భానుకా నర్మదా మల్లికార్జున్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అధికారులకు విషయం తెలియపరిచి సిబ్బందిని పురమాయించి పార్క్ లో వెలిసిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచారు. సమస్య ఏదైనా తన దృష్టికి వస్తే సమస్య తీరే వరకు ముందుండి పూర్తి చేస్తానని అందుకు సహకరించిన అధికారులకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు వర్షాభావ పరిస్థితుల్లో ఓ స్పెషల్ టీంను ఏర్పాటు చేసి నాలాలను శుభ్రపరచడంతో పాటు ఎవరికి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు భానుకా మల్లికార్జున్. వీలైతే ఒక 2 నెలల వరకు ప్రైవేట్ టీం నైట్ అంతా పనిచేసే విధంగా ఈ కాలువల పొంటి కానీ కాలనీల పొంటి వరదల పొంటి ఈ వరదలు వచ్చే దానికోసం ఒక స్పెషల్ టీం ఉంటే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం. తన వార్డు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటూ కాంగ్రెస్ పార్టీ నేత దర్గాలో పూజలు నిర్వహించారు. రెండో వార్డు చెందిన కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ప్రధాన కార్యదర్శి శాంసన్ రాజు తన అనుచర వర్గంతో కలిసి మహబూబ్ నగర్ జిల్లాలోని జహంగీర్ పీర్ దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. నగేష్, ఎస్కే బాబు, అష్రఫ్, అన్నానగర్ మురళి, పెదనాగరాజు, సిహెచ్ వెంకటేష్, నరసింహ వెంకటరావు తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఆరో వార్డులోని భావనా కాలనీలో కలుషిత నీటి సమస్య ఏర్పడింది. దీంతో స్థానిక మాజీ బోర్డు సభ్యుడు పాండు యాదవ్ దృష్టికి తీసుకెళ్లాక వెంటనే కంటోన్మెంట్ వాటర్ వర్క్స్ అధికారులకు సమాచారం అందించారు. ఈరోజు కంటోన్మెంట్ వాటర్ వర్క్స్ ఏఈ శశాంక్ స్పాట్ ను సందర్శించగా మంచినీటి సమస్యపై పాండు యాదవ్తో పాటు కాలనీ వాసులు ఆయన వివరించారు. దీంతో కలుషితానికి కారణం అవుతున్న ప్రాంతాన్ని గుర్తించి మరమ్మతులు చేసే పనిలో పడ్డారు సిబ్బంది. పర్యటనలో కాలనీ వాసులు వెంకటరెడ్డి, ప్రసాద్, నరసింహారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ మూడో వార్డ్ గాంధీ కాలనీ డబుల్ బెడ్రూమ్ నివాసాలకు నీటి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర్ ప్రతాప్ తెలిపారు. డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద బోర్డులకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి తాత్కాలికంగా విద్యుత్ కనెక్షన్ ఇప్పించడం జరిగిందని జంపర్న పేర్కొన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే సాయనతో బోర్డు సీఈఓ అజర్ రెడ్డితో మాట్లాడడం జరిగిందని సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జంపర్న తెలిపారు. శుక్రవారం బోయిన్పల్లి మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించిన ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. టీచర్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికైన మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన ఆమె టీచర్గా మారారు. చిన్నారులకు పాఠాలు చెప్పి తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. శుక్రవారం పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థుల చదువులపై దృష్టి సారించారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక. ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాఠశాలలో సౌకర్యాలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మోండా డివిజన్లోని వెస్ట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాల, మారుతి వీధిలోని పరోపకారిణి పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి పాఠశాల ఉపాధ్యాయులకు తెలిపారు. ఎటువంటి సహాయం కావాలన్నా అందిస్తానని ఆమె తెలిపారు. కంటోన్మెంట్ మూడో వార్డు గాంధీనగర్ శ్రీరామ్నగర్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద నెలకొన్న సమస్యను పరిష్కరించాలని టీఆర్ఎస్ నేత శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన ధర్మకర్త అజయ్ ఆధ్వర్యంలో స్థానికులతో కలిసి బోర్డు సీఈఓ అజిత్ రెడ్డిని కలిశారు. బోర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో నీటి సమస్య నెలకొందని, బోర్ విద్యుత్ బిల్లులను కంటోన్మెంట్ బోర్డు చెల్లించాలని వినతి పత్రాన్ని అందజేశారు. స్థానికంగా నిరుపేదలు నివాసం ఉంటున్నారని సీఈఓ చొరవ తీసుకుని బోర్ల సమస్యను పరిష్కరించాలని అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సమావేశం సంఖ్య బలం తగ్గిన కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కంటోన్మెంట్ కు పూర్వ వైభవం తేవాలంటూ దిశ నిర్దేశాలతో ముందుకు సాగారు కంటోన్మెంట్ నేతలు. దళిత గిరిజన ఆత్మగౌరవ యాత్రలో భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధం కాగా దూరమవుతున్న కార్యకర్తలంతా ఏకం చేసి దళిత దండోరకు సిద్ధమవుతున్నారు. కంటోన్మెంట్ మూడో వార్డు లోని ఓ ఫంక్షన్ హాల్లో పలు వార్డుల ముఖ్య నేతల సమావేశం శుక్రవారం జరిగింది. కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ బొల్లు కిషన్ అధ్యక్షతన పీసీసీ సమన్వయకర్త సురేందర్ నేతృత్వంలో సమావేశం జరగగా సీనియర్ నేతలు సమావేశానికి హాజరయ్యారు. దళిత గిరిజన ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా టీపీసీసీ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పార్టీ కండువాలు ధరించి డప్పులతో దండోరగా బస్తీలు కాలనీలను చుట్టేస్తూ కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని తెలియజెప్పాలంటూ ఉపదేశించారు నేతలు. తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాలు, నిరసనలతో మొదలుకొని స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ ముట్టడి వరకు అంశాలతో యాత్రను సిద్ధం చేశారు. హుజూరాబాద్లో ఎలక్షన్ ఉన్నాయి, క్రిటికల్ ఉన్నాయి కాబట్టి కేవలం హుజూరాబాద్లోనే పైలట్ ప్రాజెక్ట్ కింద కాకుండా 119 రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 119 నియోజకవర్గాలు దళితులు లేరని మేము అడుగుతా ఉన్నాం. మరి స్థానిక శాసనసభ్యుడిని ఆయన అర్థం అయ్యా మన బిల్లు కూడా రాజీనామా చేస్తే మరి ఇక్కడ ఉన్న స్థానికులైనటువంటి దళితులు కూడా దళిత బంధు వస్తుంది కాబట్టి మీరు రాజీనామా చేస్తే దళితులను కాపాడినవారైతారని పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు వార్డుల వారీగా కాంగ్రెస్ సైన్యాన్ని మమేకం చేసి అంతా ఒకటిగా సమావేశానికి రప్పించి యాత్ర ప్రారంభించాలని, ఎస్సీ నియోజకవర్గమైన కంటోన్మెంట్కే మొదటి దళిత బంధు అమలు జరగాలంటూ సీనియర్లు సూచించారు. నాటి కంచుకోట ఇప్పుడు బీటలు పారడానికి కారకులు మన నేతలేనని, నాడు బోర్డు మెంబర్గా మన పార్టీ నుంచి గెలిచి నేడు పార్టీ మారిన దొంగలు మాజీ బోర్డు మెంబర్లని, వారిని మరోసారి పార్టీలోకి తీసుకోవద్దంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీనియర్లు. కాంగ్రెస్ పార్టీ నుండి ఉండి కోట్ల రూపాయలు సమాయించుకొని ఈ రోజు వేరే పార్టీలు చేంజ్ చేస్తున్నారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు డిబి దేవేందర్, అయ్యూబ్ ఖాన్, వినోద్, జమీల్, ఆశ్రమ్, గుడ్డుభాయ్, హైదర్, మహీన్ యాదగిరితో పాటు పలువురు పాల్గొనగా కంచుకోటగా చెప్పుకునే కంటోన్మెంట్ లో ఇప్పుడు అందరూ నేతలుగానే దర్శనమిస్తుండగా కార్యకర్తలు కనిపించిన పరిస్థితి. యువ నేతలను సిద్ధం చేసి దళిత గిరిజన ఆత్మగౌరవ దండవులను సక్సెస్ చేయాలన్న నేతల తపన ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి. కంటోన్మెంట్ 7వ వార్డు ఓల్డ్ గాంధీనగర్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు స్థల సేకరణను సర్వేను రెవెన్యూ అధికారులు శుక్రవారం చేపట్టారు. ఓల్డ్ గాంధీనగర్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న నిధులు మంజూరు చేయనున్నట్లు గాంధీనగర్ వాసులకు సాయన్న హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గల స్థలంలో రెవెన్యూ శాఖ సిబ్బంది నుండి ఎన్ఓసీ సమర్పించాలని సూచించడంతో స్థానికుల విజ్ఞప్తి మేరకు రెవెన్యూ శాఖ అధికారులు సర్వే చేపట్టారు. ఎంఆర్ఓ అధికారులతో కలిసి టీఆర్ఎస్ నేత తేజ్పాల్, కమిటీ సభ్యులు జాబోమని,
చోటు మింటూ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ బాలంపాలయంలో ఏర్పాటు చేసిన మొబైల్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ కు విశేష స్పందన లభిస్తుందని బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్ తెలిపారు. స్థానిక పరిసర ప్రాంతాల్లో బస్తీ వాసులకు అవగాహన కల్పిస్తూ వ్యాక్సినేషన్ సెంటర్ కు తరలి వెళ్లేలా చూస్తున్నామని ఆయన అన్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేసుకోవాలని ప్రభాకర్ సూచించారు. కరోనా ముప్పు తొలగిపోవాలంటే తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. 100% పూర్తయ్యే వరకు కోవిడ్ టీకా సెంటర్ను యథావిధిగా కొనసాగుతుందని ప్రభాకర్ తెలిపారు. కంటోన్మెంట్ 2వ వార్డు అర్జున్ నగర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ గన్ బజార్ కమ్యూనిటీ హాల్ సెయింట్ జోసెఫ్ వెల్ఫేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కోవిడ్ టీకా సెంటర్ను బోర్డు మాజీ సభ్యుడు సదాకేశ్వరరెడ్డి సందర్శించారు. టీకా సెంటర్కు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేశవరెడ్డి సూచించారు. రెవెన్యూ బోర్డు అధికారులు 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేశవరెడ్డి అన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు పెన్షన్ లైన్లో ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ నేత ముప్పిడి మధుకర్ సూచించారు. శుక్రవారం పెన్షన్ లైన్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను ముప్పిడి మధుకర్ సందర్శించారు. కంటోన్మెంట్ బోర్డు అధికారి యంత్రాంగం సర్వే నిర్వహించి వ్యాక్సినేషన్ 100% పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడం పట్ల మధుకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దఫేదర్ విజయ్తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నిన్న మొన్నటి వరకు మొబైల్ వ్యాక్సినేషన్, నేడు ఏకంగా వారి ఇంటి వద్దే వ్యాక్సినేషన్ సౌకర్యాన్ని కల్పించి మరో మైలురాయికి చేరువయ్యారు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్. కంటోన్మెంట్ 6వ వార్డులో ఈ కొత్త విధానంతో నేడు శ్రీకారం చుట్టారు ఆయన. 6వ వార్డులోని ఎన్ఐఎంహెచ్లో బయటకు రాలేని పరిస్థితి ఉన్న వృద్ధురాలిని వారి ఇంట్లోనే వ్యాక్సిన్ ఇప్పించి ఇంటి వద్దకే సేవలు అంటూ తెలియజేశారు పాండు యాదవ్. నడవలేని పరిస్థితిలో ఉన్న ఆ వృద్ధురాలి కోసం అంగన్వాడీ ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి వృద్ధ మహిళను పలకరించి వ్యాక్సిన్ను మాటలో పెట్టి మరీ అందించారు. వ్యాక్సినేషన్లో రవిశంకర్, సునీత, జయరామ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ధనలక్ష్మి కాలనీలో 100% కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయిందని పర్యవేక్షణాధికారులు తెలిపారు. ఇంటింటికి చేపట్టిన కోవిడ్ టీకా సర్వేలో భాగంగా శుక్రవారం మహేంద్రా హిల్స్లోని ధనలక్ష్మి కాలనీలో టీకా సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. కాలనీ వాసులు పెద్ద ఎత్తున టీకా సెంటర్ను సద్వినియోగం చేసుకున్నారని, ప్రతి ఇంట్లో అర్హులైన వారు టీకా వేసుకున్నట్లు పర్యవేక్షణాధికారి మారేడుపల్లి ఎంఆర్ఓ సునీల్, ఇంజనీర్ ఉమాశంకర్లు తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్ 100% పూర్తయినట్టుగా కాలనీ అసోసియేషన్ సభ్యులకు సర్టిఫికెట్లను అందజేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దఫేదర్ రాజేష్తో పాటు వైద్యాధికారులు పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ వేసుకుని వారు ఎవరినైనా ఉంటే తనను సంప్రదించాల్సిందిగా ఇంజనీర్ ఉమాశంకర్ తెలిపారు. అల్లారు ముద్దుగా పెరిగిన చిన్నారి కంటికి రెప్పలా కాపాడుకుంటే చిన్న జబ్బుకు ట్రీట్మెంట్ అవసరమయ్యింది. 2 గంటలే కదా అనుకుంటే ఇంటికి వెళ్లిన తర్వాత ఆ చిన్నారిపై గాయాలు చూసిన తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. అసలు ఆ చిన్నారికి ఏం జరిగింది? కంటోన్మెంట్లో ఓ రిహాబ్ సెంటర్లో థెరపీ నిమిత్తం 2 గంటల పాటు 2 ఏళ్ల బాలుని తీసుకొచ్చారు తల్లిదండ్రులు. తిరిగి ఇంటికి వెళ్లాక ఎంతకు ఏడుపు ఆకపోవడంతో డ్రెస్ మార్చగా ఒంటిపై గోళ్లతో గిచ్చిన గాయాలు దెబ్బలు కనిపించాయి. అసలు ఏం జరిగిందో అర్థం కాక కంగారు పడ్డారు తల్లిదండ్రులు. ట్రీట్మెంట్ అందిస్తున్న పినాకిల్ సెంటర్ యజమాన్యాన్ని ప్రశ్నించారు. అసలు విషయంలోకి వెళ్తే మేడ్చల్ ఏపీ హౌసింగ్ కాలనీకి చెందిన శ్రీనివాస్ ప్రియాంకల కుమారుడు 2 ఏళ్ల బాన్విక్ అడిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ జబ్బుతో బాధపడుతుండగా థెరపీ చేయించవలసిందిగా తల్లిదండ్రులకు సూచించారు వైద్యులు. 12,000 రూపాయల ఫీజు ఉండగా 56,000 రూపాయల నగదు చెల్లించి రోజు 2 గంటల పాటు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అయితే గురువారం ట్రీట్మెంట్ అనంతరం ఇంటికి వెళ్లాక అతను ఒంటిపై ఉన్న గాయాలను చూసి తల్లిదండ్రులు పినకిల్ యజమాన్యాన్ని ప్రశ్నించగా పట్టి పట్టనట్లు వ్యవహరించారు. అసలు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారో సీసీ వీడియోలో చూపాలన్నా నిరాకరించారని, తమ బాబును చిత్రహింసలకు గురి చేశారన్నది వారి ఆరోపణ. దీంతో కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారు ట్రీట్మెంట్లో భాగంగానే ఇలా జరిగిందని చెప్పుకురావడంతో పాటు సీసీ కెమెరా వీడియోలు డిస్ప్లే చేయడానికి నిరాకరించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు సంస్థకు అనుమతులు ఉన్నాయా లేక ఏం జరిగిందన్నది పోలీసుల విచారణలో తేలనుంది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గుండెపోటు రావడంతో అదుపు తప్పి వాహనాలను ఢీకొట్టాడు. గుండెపోటుకు గురైన వ్యక్తిని పోలీసులు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తీసుకెళ్లా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తిరుమలగిరికి చెందిన లిఖిత్ మారేడుపల్లిలో వ్యాగనార్ కారు నడుపుతూ వెళ్తుండగా ఒకసారిగా గుండెపోటుకు గురయ్యాడు. కారు అదుపు తప్పి ఇతన్ని ఢీకొట్టింది. వారికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గుండెపోటుకు గురైన వ్యక్తిని సంఘటనా స్థలంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.